కరోనా దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఒక్కొక్కరిలో ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. అంతేకాకుండా క్రానిక్ డిసీజెస్ ఏవి తీసుకున్నా, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, మెడిసిన్స్ తీసుకుంటున్నా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి మెడిసిన్స్తో కంట్రోల్లోకి వస్తే, మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటాయి. అందుకని క్యాన్సర్స్కి ఈ మధ్య పర్సనలైజ్డ్ మెడిసిన్స్ బాగా అందుబాటులోకి వచ్చాయి. అసలు ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏంటి? ఈ వ్యక్తిగతంగా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి నిర్ధారిస్తుంటారా? రెగ్యులర్ మెడిసిన్స్కి పర్సనలైజ్డ్ మెడిసిన్స్కి తేడాలేంటి? ఫార్మకో జినోమిక్స్ అంటే ఏంటి? ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. K&H పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ డాక్టర్ కళ్యాణ్ ఉప్పలూరి, డాక్టర్ హిమా చల్లా గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ హిమా గారు, అంటే మీరు చాలా స్టడీ చేశారు జీనోమిక్స్ గురించి, పర్సనలైజ్డ్ మెడిసిన్ గురించి, మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో. అంటే ఏంటండి పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది? కొత్త రకం మెడిసినా ఏంటి దీంట్లో? ఏదేమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటారా? పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే అడ్వాన్స్డ్ మెడిసిన్ ఏదో కొత్త రకమైన మెడిసిన్ అన్నట్టు కాదు. బేసిక్గా మామూలుగా మనం ఇప్పుడు ట్రెడిషనల్గా ఏమైనా రోగం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కొన్ని ఏవో బ్లడ్ వర్క్ చేయించుకుంటాం, దాన్ని బట్టి ఒక మందు తీసుకుంటాం, అయిపోయింది, ఇంటికి వెళ్తాం, అది కంట్రోల్ అయిందా లేదా చూసుకుంటూ ఉంటాం. పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏమిటంటే, ఒక మనిషి కంప్లీట్ లైఫ్ స్టైల్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ తినే ఆహారం, డైట్, జీన్స్, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి ప్రస్తుతానికి ఏ డిసీజ్ కండిషన్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా దగ్గరికి రీసెంట్గా మేము ఒక థైరాయిడ్ పేషెంట్ని ట్రీట్ చేసాం. ఎట్లా అంటే, ఆయనకి 40 ఏళ్ళు అండ్ ఆయనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సో ఆయన ఆల్రెడీ మందు తీసుకుంటున్నారు దానికోసం అని. అండ్ ఈయన వచ్చినప్పుడు ఈయన ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అడిగినప్పుడు, ఈయన పెద్ద మేనేజర్ ఎగ్జిక్యూటివ్ జాబ్లో పనిచేస్తున్నారు, సో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉన్నాయి. దాంతో ఆయన ఆహారం అది కూడా సరిగ్గా తీసుకోకపోవడం, సరిగ్గా కొంచెం అశ్రద్ధ చేయడం ఇలాంటివి జరిగాయి. జీనోమిక్ అనాలిసిస్ ఈ పేషెంట్కి మేము చేసినప్పుడు ఆయనకి అసలు ఒక్క థైరాయిడ్ జీన్ కూడా లేదు. మామూలుగా అయితే మీరు ఆయనకి ఎక్కడ రెగ్యులర్గా ట్రీట్మెంట్ అంటే జస్ట్ థైరాయిడ్ మందు తీసుకోవడం, మళ్ళీ TSH చెక్ చేసుకోవడం, అది పద్ధతి. సో ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే, అసలు ఆయనకి మామూలుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకూడదు దీనికి, అయినా వచ్చాయి. సో ఏం జరుగుంటుంది, సో స్ట్రెస్ లెవెల్సా ఏమిటి? సో ఒక మేము ఫస్ట్ ఒక 3 మంత్స్ ఆయనకు ఒక ప్లాన్ ఇచ్చాం, ఆయన డైట్, ఆయన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆ డోసే కంటిన్యూ చేస్తూ చూద్దాం ఎలా ఉంటుందని. 3 మంత్స్ తర్వాత ఫాలోఅప్ చేసాక ఇప్పుడు ఆ డోసు హాఫ్కి కట్ చేసాం. సో గోల్ ఏంటంటే, మేబీ ఈవెన్చువలీ వెళ్తూ వెళ్తూ ఈయన ఇలాగే కంట్రోల్డ్గా ఇలాగే ఉన్నారు అంటే కనుక మేబీ కంప్లీట్గా మెడికేషన్ కూడా స్టాప్ చేయొచ్చు. సో బేసిక్గా ఏంటంటే, వచ్చిన వాళ్ళందరికీ TSH ఉంది అని మనం మేనేజ్ చేయకుండా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే కనుక ఆ మనిషికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్గా ట్రీట్ చేయొచ్చు. సో అది పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే. అంటే ఒక్క జబ్బు మాత్రమే కన్సిడరేషన్లో తీసుకోకుండా ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా తీసుకుని ఆ మనిషికి తగ్గట్టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఎవ్రీథింగ్ కన్సిడర్ చేస్తారు, అన్ని కన్సిడర్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్ని పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు. ఓకే డాక్టర్ కళ్యాణ్ గారు, మీరు అంటే వీటన్నిటి గురించి మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్టడీ చేశారు కదా, అంటే ఎందుకు, అంటే ఈ స్టడీ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని అనుకున్నారా? అవునండి, అది కొత్త కాన్సెప్ట్. ట్రెడిషనల్ మెడిసిన్ ఏంటంటే, వీ ఫోకస్ ఆన్ డిజీజ్ మేనేజ్మెంట్. మీరు వింటూనే ఉంటారు, మనకి ఓ రోగం వచ్చింది అంటే ఇంకా మందు వాడటం మొదలెట్టామంటే లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి అని. అట్లా కాకుండా అసలు ఎందుకు వాడాలి, ఎందుకు వచ్చింది మనకి, వై డిడ్ వి గెట్ దిస్ డిజీజ్, దాన్ని ఫోకస్ చేసేది జీనోమిక్స్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మేము నేర్చుకున్న కొద్దీ మాకు అర్థమైంది ఏంటి అంటే, మనకి వాట్ వీఆర్, మేడం గారు చెప్పినట్టు ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. మనం ఎక్కడ పెరిగాము, ఎలా తిన్నాము, మన లైఫ్ స్టైల్ చాయిస్ ఏంటి, మన యాంగ్జైటీ ఏంటి. కొంతమంది బాగా యాంగ్షియస్ పీపుల్ ఉంటారు, కొంతమంది చాలా కామ్గా ఉంటారు, వాళ్ళ రోగాలు వేరేలా ఉంటాయి, వీళ్ళ రోగాలు వేరేలా ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలి, దీనికి జీనోమిక్స్ కలపడం, దీని పర్సనలైజ్డ్ మెడిసిన్. సో దీని మీద ఇంట్రెస్ట్ తోటి మేము చేయడం జరిగింది అండ్ ఇట్ ఈస్ గివింగ్ అమేజింగ్ రిజల్ట్స్ వరల్డ్ వైడ్. ఇప్పుడు ఏంటంటే, మనకి ప్రాబ్లం ఏంటంటే రియాక్టివ్ కేర్, మనకి ఏదైనా రోగం వస్తే కానీ వీ డోంట్ సీక్ ఎనీ హెల్ప్. ఆ సిచ్యువేషన్లో కూడా ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవటానికి ఇది మంచి మార్గం అండి. ఓకే, అంటే మీరు వాళ్ళని స్టడీ బాగా తరోగా చేయాలి అంటే
కొంచెం టైం టేకింగ్ కదా, అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు అండ్ ఆల్సో జీన్స్ ఇవన్నీ స్టడీ చేసి మెడిసిన్స్ నిర్ధారించాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అవునండి, మాది ఏంటంటే మేము ఒక పేటెంటెడ్ స్ట్రక్చర్ పెట్టుకున్నాము. మాది ఎట్లా అంటే వచ్చిన తర్వాత వి టేక్ డీటెయిల్ హిస్టరీ, ఆల్మోస్ట్ ఒక 300-350 క్వశ్చన్లు ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అసలు ఏం తినేవారు, ఎక్కడ పెరిగారు, ఏ వాతావరణంలో పెరిగారు, ఫ్యామిలీ స్ట్రెస్సెస్ ఉన్నాయా, పర్సనల్ స్ట్రెసర్స్ ఉన్నాయా, లైఫ్ హ్యాబిట్స్ ఏంటి, ఎప్పుడన్నా ఇంతకు ముందు స్మోక్ చేసి మానేశారా, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత బేసిక్ ల్యాబ్స్, ఈ ల్యాబులు తీసుకున్న తర్వాత దెన్ ఎట్ ది ఎండ్ వి కమ్అప్ విత్ ఎ గోల్, ఈ జీనోమిక్ కమ్అప్ విత్ ఎ ప్లాన్. ప్లాన్ ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఉండాలి, తర్వాత ఉన్న రోగానికి వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్. మీరు అన్నారు ఫార్మకో జీనోమిక్స్ అని. ఫార్మకో జీనోమిక్స్ అంటే మనం వాడే మందు మనకి బాడీకి సూట్ అవుతుందా లేదా మనం ముందే కనుక్కోవచ్చు. ఇప్పుడు FDA అంటారు యుఎస్లో, ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళు లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ రిలీజ్ చేస్తారు, ఆల్మోస్ట్ 400 మెడికేషన్స్ దాకా. వీటన్నిటికీ ఏంటంటే ప్రిస్క్రైబ్ చేసే ముందే మనం జీనోమిక్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ మందు మీకు పనిచేస్తుందా పనిచేయదా. ఒకవేళ పనిచేయనప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వరకు వచ్చి ఉంటాయి, జీన్స్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ తోటి బ్లడ్ టెస్ట్ చేసి చెప్పగలుగుతాం. అట్లాగే మా దగ్గర ఉన్న పేషెంట్స్ అందరికీ లిస్ట్ ఇస్తాం మేము, అన్ని మందులవి, ఇది మీకు పనిచేస్తుంది, ఇది మీకు పనిచేయదని. ఫ్యూచర్ లో కూడా ఏవైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే ఏది పనిచేస్తుంది ఏది పనిచేయదో తో పాటు వాళ్ళకి ఎలాంటి ఎలర్జీస్ ఉన్నాయి, డ్రగ్ ఎలర్జీస్ ఇవి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. డ్రగ్ ఎలర్జీస్ ఏమున్నాయి, ఏది వాడితే కంప్లీట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇది ఏంటంటే ప్రిఫరబుల్ అండ్ అబ్సల్యూట్లీ నో, అట్లా ఇస్తాం లిస్ట్. ఈ ప్రాబ్లమ్ డయాబెటీస్ వచ్చిందంటే ప్రిఫరబుల్ మెడికేషన్స్ ఇవి, ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ ఉంది లేదంటే టెల్మా ఉంది, మోస్ట్ కామన్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్. మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆల్మోస్ట్ 60% పాపులేషన్ మాత్రం ఇది పనిచేస్తుంది, మిగతా 40%కి ట్రయల్ అండ్ ఎర్రర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు అంటే మందు ఇస్తారు, అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే 2 వీక్స్ తర్వాత రమ్మంటారు పనిచేస్తుందో లేదా అని. ఈ 2 వీక్స్లో ఏమవుతుంది మందే కదా ట్రై చేసేదని, అంటే సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఎందుకు అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ టెస్ట్. ఓ లిస్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి మంది టెస్ట్ చేయించుకుని, ఆ టెస్ట్ ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే, ఇది ఎప్పుడు ప్రతిసారి చేసే టెస్ట్ కాదు, ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అండ్ యూ విల్ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ యూ కెన్ యూస్ ఆర్ యూ కెన్ నాట్ యూస్. ఏ ఏజ్లో చేయించుకుంటే బెటర్ అంటారు? ఇది ప్రిఫరబుల్లీ 30s 40s ఆర్ ఈవెన్ డిజీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే. యూజువల్గా మేము ప్రిఫర్ చేసేది ఆఫ్టర్ 20 చేయగలం. ఓకే, బిఫోర్ 20 యూజువల్గా వీ డోంట్ రికమెండ్ అన్లెస్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎనీ జెనెటిక్ అబ్నార్మాలిటీ, బట్ ఫర్ ఎన్ జనరల్ మెడిసిన్ ప్రస్పెక్టివ్ 20+ వాళ్ళందరూ చేయించుకోవాలండి. డాక్టర్ హిమ గారు, అంటే రెగ్యులర్ మెడిసిన్స్ చాలామంది అనుకున్న డిసీజెస్ అన్ని క్రానిక్ డిసీజెస్, 80% ఆఫ్ ది డిసీజెస్ వాటికి చాలా రిలీజియస్గా మెడిసిన్స్ వాడతారు, డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో అవుతారు, బట్ స్టిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అని బాధపడుతుంటారు, అప్ అండ్ డౌన్స్. అంటే ఇప్పుడు మీరు చెప్పే పర్సనలైజ్డ్ మెడిసిన్స్ తోటి అలాంటి రిస్క్ ఏమి ఉండదంటారు? మందులా మీరు మెడిసిన్స్ వాడడం వల్ల? మందులు వాడడం వల్ల రిస్కే ఉండదు. ఇప్పుడు పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది ఏంటంటే, మందులు మీరు ఎంత వాడినా సరే మీకు అందులో ఒక డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే మేబీ ఒక 30% వరకు మీరు కంట్రోల్ చేయొచ్చు ఏమైనా మందులు వాడినా సరే. మిగిలిందంతా ఈ చుట్టూ ఇందాక మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే మీకు ఆ డిసీజ్ కంట్రోల్ కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నీ కూడా క్రానిక్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాబెటీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎందుకంటే డయాబెటీస్ కామన్గా అందరికీ ఒక ఐడియా ఉండుంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన డైట్ గురించి మాట్లాడుకుంటే కనుక, డయాబెటీస్ అన్నది 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి రావడానికి, ఒకటి మన లైఫ్ స్టైల్, రెండోది మన జీన్స్. ఈ రెండిటి వల్ల మనం డిటర్మైన్ చేయొచ్చు అసలు డయాబెటీస్ ఎలా వస్తుంది అన్నది. డైట్ విషయానికి, లైఫ్ స్టైల్ విషయానికి వస్తే కనుక, ఇంతకు ముందు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని తినేవాళ్ళు, అంటే మోస్ట్లీ ఏంటంటే దంపుడు బియ్యం, హ్యాండ్ పౌండెడ్ రైస్ అని అంటాం, ఆర్ రాగులు, కొర్రలు ఇలాంటివన్నీ డైట్లో ఉండేవి. అసలు బియ్యం అంటే మామూలుగా అన్నం అంటే దంపుడు బియ్యమే ఉండేది, అసలు మామూలుగా వైట్ రైస్ ఇవన్నీ ఉండేవి కాదు. రాను రాను ఎలా మారిపోయిందంటే, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్న కాన్సెప్ట్ పూర్తిగా పోయి అందరూ ఏంటంటే సింపుల్ షుగర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అన్నం వండితే తెల్లగా మల్లెపూలా ఉంటే కానీ మనకి సాయించదు. సేమ్ అట్లాగే షుగరీ డ్రింక్స్, ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయి చాలా కామన్గా, అన్నీ తాగుతూ ఉంటాం, బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్లు, అవైలబిలిటీ కూడా చాలా పెరిగిపోయింది రోడ్డు మీద. అలా మీరు ఒక అడిగేశారంటే ఇలాంటివన్నీ ఫుడ్స్ చాలా అవైలబుల్గా ఉంటున్నాయి, టెంప్టింగ్గా ఉంటాయి. సో ఇవన్నీ తింటున్నాం మనం, మనం తినడమే కాకుండా మన పిల్లలకు కూడా ఇవే పెడుతున్నాం.
సో వాళ్ళ ఆరోగ్యం కూడా ఇప్పటి నుంచే మనం చూడండి. ఇప్పుడు మీరు ఒబిసిటీ అన్నది పిల్లల్లో ఇప్పటి నుంచే పెరుగుతూ వచ్చింది. కళ్ళజోడు వాడడం, ఇంతకుముందు ఇంత కళ్ళజోడు వాడేవాళ్ళు కాదు పిల్లలు, ఇప్పుడు అందరికీ కళ్ళజోళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి ఈ షుగర్స్ వల్ల. అట్లాగే డయాబెటీస్ కూడా 20 ఏళ్ళకే వచ్చేస్తుంది. ఇంతకు ముందు అంటే 40-50 వరకు వచ్చేది కాదు, ఇప్పుడు 20కే రావడం మొదలైంది ఈ రోగాలన్నీను. సో ఇదొకటి. ఇంకోటి మేము జీన్స్లో మేము చూసింది, స్టడీ చేసిన తర్వాత మా పేషెంట్స్లో మేము చూస్తుంది ఏంటంటే, అసలు మన ఇండియన్ పాపులేషన్లో మనకి ఈ డయాబెటీస్ అనే రోగానికి మ్యూటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకటి రావడం, రెండోది కాంప్లికేషన్స్ వచ్చి మ్యూటేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కళ్ళు డ్యామేజ్ అవడం, కిడ్నీస్ డ్యామేజ్ అవడం, అవి కాకుండా గ్లూకోజ్ మెటబాలిజం, అంటే డయాబెటీస్ అంటేనే అది గ్లూకోజ్ మెటబాలిజం ప్రాబ్లం అది. సో ఆ జీన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. సో ఇవన్నీ ఉండేటప్పటికి ఏంటి అంటే, కేవలం మనం మందుల మీద ఫోకస్ చేస్తే గనక కంప్లీట్ ఆ ట్రీట్మెంట్ అన్నది జరగదు. ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఈ మధ్యనే, 35 ఇయర్స్ అంతే. సో బ్లడ్ షుగర్స్ ఆల్రెడీ 5 ఇయర్స్ అయింది డయాగ్నోజ్ అయ్యి, అండ్ ఆయన మందులు వేసుకుంటున్నారు, షుగర్ కాఫీలో అవి షుగర్ అవి తాగరు. కానీ ఆయన A1C HbA1c మా అంటే బ్లడ్ షుగర్స్ ఎలా కంట్రోల్డ్గా ఉన్నాయని చెప్పే నెంబర్ని HbA1c అంటాం, అది 11.2 ఉంది. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది అసలు HbA1c అంటే ఏంటో. సో 11.2 అంటే చాలా ఎక్కువ, 5.6 ఉండాల్సింది, 6 కన్నా ఎక్కువ ఉందంటే డయాబెటీస్ ఉన్నట్టు. సో ఆయన ఏంటంటే, నేను మందులు కరెక్ట్గా వేసుకున్నాను, ఏదో ఒక వర్కౌట్ చేస్తున్నాను, మరి కాఫీలో షుగర్ మానేసాను, నాకు ఎందుకు ఉండట్లేదని. ఆయన జీన్స్ చూస్తే ఆయనకు విపరీతంగా మ్యూటేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయన నాన్నగారు కూడా డయాబెటీస్తో కిడ్నీ కాంప్లికేషన్స్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. సో అప్పుడు ఆయన లైఫ్ స్టైల్లో అసలు ఏమేమి మనం మార్పులు చేయొచ్చు, ఆయన ఎక్సర్సైజ్ కూడా ఆయన తగ్గట్టుగా చేయట్లేదు. సో దాన్ని మార్చి డైట్లో కొన్ని మెయిన్ ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో అక్కడ మార్పులు చేసి, మందులు కూడా ఇందాక డాక్టర్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫార్మకోజీనోమిక్స్ బట్టి మార్చేసాం మందులు. ఆయనకి ఏవైతే గుడ్ రెస్పాన్స్లో ఉన్నాయో పెట్టాం. ఒక 2 మంత్స్ తర్వాత 11.2 నుంచి ప్రస్తుతానికి అయింది 9కి వచ్చింది. బట్ హీ స్టిల్ హ్యాపీ, ఎందుకంటే ఇన్సులిన్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆయనకి, అండ్ మేబీ ఇప్పుడు అవసరం కూడా లేదేమో. సో ఇప్పుడు ఇది 7 వరకు వచ్చింది అనుకోండి, వాళ్ళ నాన్నగారు లాగా ఈయనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో హీ వుడ్ బి హెల్దీ. సో ఓన్లీ మందులు ఇచ్చేస్తూ కాకుండా ఇవన్నీ కూడా చూసుకోవాలి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఇప్పుడు అందరూ ప్రివెంటివ్ మెడిసిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మరి ఈ కరోనా డేస్ వల్ల. అసలు ఈ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఏదైనా డిసీజ్ రాకుండా ప్రివెన్షన్ అనేది మన చేతుల్లో ఎంతో ఉంటుంది అండి. క్యాన్సర్ లాంటివి ముందే ఏమన్నా K&H పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ నుంచి డాక్టర్ హిమాచల్ల, డాక్టర్ కళ్యాణ్ ఉప్పులూరి మనతో ఉన్నారు. పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏంటి, వ్యక్తిని బట్టి, వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్ని బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి, ఆహారపు అలవాట్లు ఇతర అలవాట్లను బట్టి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, జీనోమిక్స్ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. కళ్యాణ్ గారు, అంటే క్యాన్సర్ లాంటి సమస్యలను, లాంటి హెల్త్ ఎజార్ట్స్ని, ముప్పుల్ని ముందుగానే పసిగట్టచ్చు అంటారా, అంటే అన్ని రకాల క్యాన్సర్స్ని ముందుగానే తెలుసుకోవచ్చు అంటారా రిస్క్ని? డెఫినెట్గా అండి. మనం ఇప్పుడు మేము చేసేది హోల్ ఎక్సోమ్ అనాలిసిస్ అంటారు. ఓకే. దీనివల్ల మనకి జీన్స్లో ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. మన దగ్గర జీన్ ఉంది అనుకోండి, మన డిఎన్ఏలో ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ ఆర్ హై. సో ఇప్పుడు ఏంటంటే, మీకు హై క్యాన్సర్ రిస్క్ ఉంది, మీరు వెళ్ళి చేయండి అంటే వర్కౌట్ అవుతుంది, ఎవరు చేసుకుంటారండి? నోబడి వాంట్స్ టు నో దర్ రిస్క్. వాట్ దే వాంట్ నో ఇస్ ఎట్లా దీన్ని అరికట్టాలండి. సో దీనికి ఏంటి అంటే, మనకు ఫస్ట్ జీన్ ఉండాలి. జీన్ ఉన్న తర్వాత మనకి అసలు ఎందుకు వస్తుందో తెలియాలి. దాన్ని బట్టి మనకి ఎప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి డైట్ తినాలి టు ప్రివెంట్ ఇట్. సో అందుకని మేము ఏంటంటే, వీ కేమ్ అప్ విత్ అన్ డైట్ కాల్డ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. వెస్ట్రన్ వరల్డ్లో వాడుతుంటారు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ని. అందరూ డాక్టర్ హిమా గారు ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు, పబ్లిష్ చేశారు. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వల్ల ఏంటి అంటే, ద అమౌంట్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్ ఎట్లా తినాలి, వాట్ కైండ్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ మనం డైట్లో ఉండాలి కంపల్సరీగా, సో దట్ ఇట్లాంటివి ఏమైనా స్టార్ట్ అవుతున్నా సరే, బికాజ్ యూ హ్యావ్ ఎ జీన్ యూ మైట్ డెవలప్ ఎ క్యాన్సర్. అప్పుడు దెన్ దట్ విల్ ప్రివెంట్ ఇట్ ఎట్ ఎ జెనెటిక్ లెవెల్. ఈ మైక్రోన్యూట్రియంట్స్ వల్ల ఇట్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ విల్ ప్రివెంట్ ఇట్. అదే కాకుండా స్క్రీనింగ్ ఎట్లా చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ అనగానే భయం ఏంటి అంటే, లాస్ట్ స్టేజ్లో కానీ తెలియదు, ముందరే తెలుసుకోవటం ఎలా అనేది. సో ప్రతి క్యాన్సర్కి ఒక స్క్రీనింగ్ మోడాలిటీ ఉంటుంది. అది ఏ ఏజ్లో మొదలెట్టాలి అండ్ హౌ టు ఫాలో ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గరకు 35 ఏళ్ళ పేషెంట్ వచ్చారు.
నో అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్, కానీ దెర్ ఈజ్ ఎన్ వన్ వేరియంట్ ఆఫ్ బ్రాకా జీన్, బిఆర్సీఏ వన్ జీన్ ఉంది. సో ఏంటంటే వెంటనే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందేమో అని కంగారు పడటం కాకుండా, ఓకే వీ విల్ స్టార్ట్ విత్ మ్యామోగ్రామ్ ఎట్ ఏజ్ 36, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటూ వెళ్దాము. అట్లాగే డైట్, సిగ్నిఫికెంట్ డైట్ చేంజెస్, ఓవేరియన్ స్క్రీనింగ్ ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాము అంటే వీ కెన్ ప్రివెంట్ ఇట్. సో క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్ కండిషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ గైడెన్స్ టు డైట్ అండ్ లైఫ్ స్టైల్. అట్లాగే ఇప్పుడు క్రానిక్ డిజీజెస్ చాలా వాటికి కూడా వీ హ్యావ్ ఎన్ జీన్ అంటే వీ కెన్ టెల్ దెమ్ ఓకే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, వీ విల్ పుట్ దెమ్ యాజ్ హై రిస్క్, మోడరేట్ రిస్క్, మైల్డ్ రిస్క్, లో రిస్క్. అట్లా వేసుకున్న తర్వాత దెన్ వీ విల్ ట్రై టు ఫిగర్ అవుట్ ఎన్ ప్లాన్ రికమెండేషన్. ఇప్పుడు మీరు ఈ గోల్ ఇది, మీరు ఇప్పుడు ఈ వెయిట్లో ఉన్నారు, ద ఛాన్సెస్ దట్ యూ విల్ డెవలప్ దిస్ కండిషన్ ఆర్ వెరీ హై. అట్లాగే అండ్ వీ విల్ కమ్అప్ విత్ ఎన్ ఓవరాల్ ప్లాన్ టు ప్రివెంట్ ద క్యాన్సర్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అండ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వీ హ్యావ్ టు క్యాచ్ ఇట్ అట్ స్టేజ్ 1. ఓకే అండ్ దట్ ఈస్ బ్యాటిల్ 1. అందుకనే వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఫర్ ఆల్ అవర్ పేషెంట్స్. డాక్టర్ హిమా గారు, అంటే క్యాన్సర్కి కొంతవరకు జెనెటిక్స్, డాక్టర్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా అట్లా స్టడీ ఉపయోగపడచ్చు, అన్ని రకాల వాటికి ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుందంటారా? ఉంటుందండి, అన్ని రకాల వాటికి మనం ప్రివెంట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్, మన చేతుల్లోనే ఉంటుంది. ఎస్పెషలీ ఇలాంటి టైమ్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, కరోనా పాండమిక్ వచ్చింది ప్రపంచం అంతా, ఇంకా ఇప్పుడు మనం పూర్తిగా ఇంకా తేరుకోలేదు, ఎక్స్క్యూజ్ మీ, ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో మనం చెప్పలేం. సో ఇలాంటి టైంలో ఇప్పుడు అందరూ ఏమిటంటే మనం మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, వైటమిన్ సి అని, వైటమిన్ డి అని ఇవన్నీ తీసుకున్నారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం చూస్తున్నది క్యాజువాలిటీస్ అన్నీ కూడా ఏదో ఒక కండిషన్, డిసీజ్ కండిషన్ ఉంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిగ్నిఫికెంట్గా పడిపోతుంది. సో మనం ఈ ఫుడ్స్ తీసుకోవడం ఇవి అన్నీ పక్కన పెడితే మనకి అసలు రోగాలు ఉన్నవాళ్ళు అఫ్ కోర్స్ ఎలాగో కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. లేని వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇలాంటివి రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇది కరోనా ఒక్కసారి వచ్చింది ఇక్కడితో అయిపోయింది అన్నట్టు కాదు, ఇలాంటివి ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమ్యూనిటీ అండ్ ప్రివెన్షన్ ఈ రెండు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇండియాలో ఇంకా అంతగా ప్రివెంటివ్ మెడిసిన్ అన్నది ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు. యూజువలీ ఏంటంటే మనకి కండిషన్ ఏదో ఒకటి వస్తే కానీ మందేసుకుంటే తగ్గిపోతుందిలే, అప్పుడు వెళ్దాంలే అన్న మైండ్ సెట్లో ఉంటారు. ఆల్రెడీ వెస్ట్రన్ వరల్డ్లో ప్రివెంటివ్ కేర్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఫాలో అప్ అవ్వడం, వాళ్ళ ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అన్నీ చెక్ చేయించుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఈ మధ్యన ఇండియాలో కూడా పెరుగుతోంది. ఇప్పుడు మా దగ్గరికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వాళ్ళు, ప్రస్తుతానికి వాళ్ళకి ఏమి డిసీజ్ కండిషన్స్ ఏమి లేకపోయినా సరే మేము ఏం తింటే హెల్దీగా ఉంటాం, మేము ఇంకా ఏం చేయొచ్చు, ఏ రకమైన టెస్టులు చేయించుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్తో వస్తున్నారు. సో వాళ్ళకి కంప్లీట్ ఇలా బ్లడ్ వర్క్ ఇప్పుడు చేసి జీనోమ్ అనాలిసిస్ కూడా చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైగ్లిసరైడ్స్ ఆల్రెడీ పెరుగుతున్నాయి అనుకోండి, అండ్ వాళ్ళ జీన్స్లో కొలెస్ట్రాల్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కనుక అలాంటి వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి స్క్రీనింగ్, రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ డైట్లో. మేబీ వాళ్ళు ఆయిల్స్, హెల్దీ ఆయిల్ తింటలేదేమో, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తింటున్నారేమో, డైట్లో ఏ రకమైన మార్పులు చేయాలి అలాంటి వాళ్ళకి. సేమ్ అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఛాన్సెస్, రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ కొంచెం పెరుగుతోందంటే డాష్ డైట్ అని ఉంటుంది. సో దాని కాన్సెప్ట్స్ కొంచెం మేబీ ఇంక్లూడ్ చేసి, సో పాయింట్ ఏంటంటే 40 ఏళ్లకే ఏమి రోగాలు స్టార్ట్ అవ్వకుండా అట్లీస్ట్ దాన్ని 60 వరకైనా దాని కాంప్లికేషన్స్ రాకుండా ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం హెల్దీగా లేవంటే మన పిల్లలు కూడా ప్రిటీ మచ్ వాళ్ళు మన నుంచే చూసి ఫాలో అవుతారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడున్న కండిషన్స్కి వాళ్ళ డైట్ ఆల్రెడీ చాలా బ్యాడ్గా ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ జీన్స్ మనకన్నా కొంచెం బ్యాడ్గానే ఉన్నాయి, తొందరగా రోగాలు వస్తున్నాయి. సో వాళ్ళకు కూడా మనం ఇప్పటి నుంచి అది నేర్పించి అది ఇన్కల్కేట్ చేయలేదు అంటే వాళ్ళకి తొందరగా వస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ మరి ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేము. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా జనాలు ఏమంటారంటే ప్రివెంటివ్ కేర్, ఇప్పుడు క్యాన్సర్ అనగానే ఎస్ క్యాన్సర్ అంటే మనం చేయించుకోవాలని, వేరే రోగాలు ఎందుకు, నేను ఎందుకు తెలుసుకోవాలి, ఇప్పుడు ఎలా అలా తినేద్దాం, ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత వచ్చినప్పుడు మందేసుకోవచ్చులే, ముందు నుంచే వర్రీ అవడం ఎందుకని కూడా. అవును, ఇప్పుడు మనం కొంతమంది బీపీ చెకప్కి కూడా హెసిటేషన్ ఉంటుంది, నాకు తెలుసుకోవాలని లేదు అని. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఆస్తి ఎలాగా, ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి, మామూలుగా వెంటనే వెళ్ళి అన్ని ఇలా ఖర్చు పెట్టేద్దాం, రేపు ఎలా ఉంటానో ఏమో అన్నట్టు ఉండదు కదా. మన కాన్సెప్ట్ ఏంటి, మనం జాగ్రత్తగా దాచాలి, ఎందుకంటే రేపు పొద్దున్న ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. ఒక ల్యాండ్ ఏమైనా కొనుక్కుంటారు,
కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కుంటారు, పిల్లలకి కాస్త ఏదో జాగ్రత్తగా ఉండాలి, సెక్యూరిటీ చూసుకుంటాం. మరి దానికన్నా హెల్త్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మనం రేపొద్దున్న ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు, ఎలా పడితే మనం అలాగే చూసుకోకుండా ఉన్నాం అంటే ఉన్న ఆస్తి కూడా దానికే కరిగిపోతుంది. పిల్లలకు కూడా అలవాటు చేస్తే ఇవన్నీ వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. హెల్త్ ఈజ్ డెఫినెట్లీకి ఎస్పెషలీ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ నౌ. డానియల్ గారు కాల్ చేద్దామండి. డానియల్ గారు, హలో. అదే పిఎస్హెచ్ 6.2 ఉందండి, దోశ తీసుకుంటే బాగుంటుంది అని అడుగుదామని. సో డానియల్ గారు 6.5 అంటే అవునండి. మీరు ఇప్పుడు ఎంత వేసుకుంటున్నారండి? హలో, మీరు మెడిసిన్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు యాక్చువల్లీ 3.7 ఉన్నప్పుడు 50 mg తీసుకుంటానండి, తీసుకున్నానండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ మధ్య పెరిగింది 6.2 వస్తే మీకు 6.5 డాక్టర్ చేంజ్ చేశాడు, కానీ నాకేమో మెడ అంతా పట్టేసినట్టు ఉంటుంది, అది పడట్లేదు. ఓకే, మీకు ఏం చేశారంటే 50 mg టాబ్లెట్ ఇంజెక్ట్ చేసుకుంటే కొంచెం నార్మల్ బాగుంది. ఓకే, మీకు ఏమైనా విపరీతమైన నీరసం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటున్నాయా సాయంత్రాలు? నీరసం ఏముంటుంది సార్, డైట్ అంటే కొంచెం నేను ఇది బీపీ టాబ్లెట్ వాడుతున్నాను. ఓకే, మామూలుగా ఇంకా నీరసం ఏమంటే మామూలుగా ఉంది, కానీ కొంచెం ఎట్లంటే కొంచెం పట్టించినట్టు ఉంటుందండి. ఓకే, మీరు ప్రస్తుతానికి 50 వేసుకుని మళ్ళీ లాస్ట్ టైం ఎప్పుడు చెక్ చేయించుకున్నారండి? లాస్ట్ టైం ఎప్పుడు చెక్ చే హాఫ్ ఇయరా? ఇప్పుడు మీరు మామూలుగా ఈ కరోనా టైంలో ఏం చేస్తున్నారండి, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఇది ట్రెడ్మిల్ కొద్ది రోజులు చేస్తారండి, కొంచెం టైర్డ్ ఉన్నాని, కంపెనీస్ కింద లేవు, యాక్టివిటీస్ కింద లేవని నేను ఇంకా ఏం చేయలేదు. ఓకే, కొంచెం తప్ప తీసుకోవడం. ఓకేనండి, లేదండి, మీరు యాక్చువల్గా 6.5 ఉంటే మరీ ఎక్కువైనట్టు కాదు, కంగారు పడాల్సింది లేదు. కాకపోతే మందులు వాడకుండా 50 mg అయినా తీసుకోండి. తీసుకుని మీరు కొంచెం డైట్ ఒకటి, కొంచెం ఎక్సర్సైజ్ మాత్రం మొదలెట్టాలండి. ఫిజికల్ యాక్టివిటీ పెంచితే అది కంట్రోల్ అయ్యే ఛాన్సులు కొంచెం ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం 50 mg కంటిన్యూ చేయండి. ఓకే, డాక్టర్ హిమా గారు, మీరు ఇందాక నుంచి డైట్ గురించి ఎక్కువగా మీరు మెన్షన్ చేస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు, అంటే మన రెగ్యులర్గా డైలీ రెజిమెన్లో ఈ డైట్ విషయంలో ఎలాంటి బాగా మిస్టేక్స్ చేస్తున్నట్టుగా మీరు గమనిస్తున్నారు? కామన్గా నేను చూసేది ఒకటి రైస్ అండి. మన సౌత్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి రైస్, వీట్ మార్చేస్తే మేబీ మనం ఏమైనా హెల్దీగా అయిపోతామేమో అని అనుకుంటారు, అది కూడా రాంగ్ కాన్సెప్ట్. మన యాన్సెస్టర్స్ అందరూ కూడా రైస్ తింటూ వచ్చారు, మనం రైస్ తినచ్చు, కానీ ఆ టైప్ ఆఫ్ రైస్ ఒకటి చూసుకోవాలి. ప్యూర్ మిల్డ్ వైట్ రైస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అదొకటి చూస్తాను. ఇంకోటి రిఫైన్డ్ ఆయిల్స్ బాగా వాడతారు, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ, అంటే మామూలుగా హెల్దీయే కానీ ఇండియన్ కుకింగ్కి ఆ హీట్కి అవి డ్యామేజ్ అయిపోతాయి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ యూజువలీ బాగా పెరుగుతాయి రిఫైన్డ్ ఆయిల్స్లో. సో మన ఇండియన్ కుకింగ్కి అయితే గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె, తర్వాత సెస్మీ ఆయిల్, నువ్వుల నూనె, ఇలాంటివి ఆ హీట్ తట్టుకుంటాయి, అవి ఒకటి. తర్వాత పిల్లలకి మనం స్నాక్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా కామన్గా ఏదో కుకీస్ అనో ఇలాంటివి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం, అవి కూడా మనం కొంచెం తగ్గించి మేబీ పాతకాలంలాగా పల్లి పట్టిలో ఆయనో చాలా ఇదిగా అనిపిస్తుంది, కానీ అవి యాక్చువల్గా అవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్స్. అండ్ ఇప్పుడు మనం ఎంతైనా వాళ్ళకి అలాంటి ఫుడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు రిఫైన్డ్ షుగర్స్ విపరీతంగా పెరిగిపోయాయి పిల్లల డైట్లో ఎస్పెషలీ. సో అవన్నీ చూసుకోవాలి, ఫ్రూట్స్ ఇవ్వడం వాళ్ళకి అలవాటు చేయడం, ఈ కేక్స్ ఇవి ఇష్టంగా తింటుంటే వాళ్ళకి ఆ టేస్ట్ కూడా పోతుంది, ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయలేకపోతారు, ఎందుకు ఇది ఇంత కష్టపడతాండో, హాయిగా వెళ్ళో కేక్ తినేస్తే టేస్టీగా ఉంటుంది, ఆ షుగర్ రష్ వస్తుంది, కానీ రాను రాను వాళ్ళ ఆరోగ్యం అలా 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 పాడవుతూ ఉంటుంది. సో అది చాలా కామన్. స్ట్రెస్ వచ్చినప్పుడు తినడం, అదొకటి బాగా చేస్తారు, ఏ చిన్న స్ట్రెస్ వచ్చినా ముందు ఏదో ఒకటి తినేయాలి, ఫ్రైడ్ ఐటమ్. ఇందాక చెప్పినట్టు అవైలబిలిటీ ఒకటి పెరిగిపోయేటప్పటికీ చాలా ఈజీగా కొంచెం ఏమైనా తినాలనిపించినా ఆకలి వేయకపోయినా తినడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇవి మనం ఎవరైనా చేస్తాం ఇంక్లూడింగ్ మీ, బట్ ఇలాంటివి బాగా తగ్గించుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనం తెలియజేసింది డైట్స్ అండి. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఆ ఏముందులే వల్ల వస్తే
ఒక 2 నెలలు కీటో డైట్ చేద్దాం, అది తగ్గిపోతుంది వాళ్ళు ఒక 2 మంత్స్లో, మళ్ళీ మామూలే సంవత్సరానికి 2 నెలలు కీటో డైట్ చేస్తే చాలు అనేది కూడా వచ్చిందండి. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన అట్ ఎ జెనెటిక్ లెవెల్ ఇండియన్ పాపులేషన్లో చాలా వరకు గ్లైకోజన్ స్టోరేజ్ డిజార్డర్స్ అని ఉంటాయి. అంటే మనం గ్లైకోజన్ సరిగ్గా స్టోర్ చేసుకోలేము అండ్ కన్జంప్షన్స్ ఎక్కువ చేయలేము. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కీటో డైట్ చేసిన వాళ్ళకి కంపల్సరీగా ఒక 6-7 ఇయర్స్ డౌన్ ది రోడ్ డయాబెటీస్ వస్తుంది. అందుకని కీటో డైట్ అనేది మన బాడీకి తగ్గట్టు అట్లాంటి లేవనుకోండి, ఫైన్, కొన్ని రోజులు కీటో డైట్ చేసినా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా బాగానే ఉంటుంది. కానీ మన బాడీ గ్లూకోజ్ని సరిగ్గా వాడినప్పుడు, ఇఫ్ యూ డిప్లీట్ బాడీ ఆఫ్ గ్లూకోజ్, అది కంగారు పడుతుంది బాడీ, ఇట్ విల్ నాట్ టేక్ అదర్ ప్రివెంటివ్ మెడిసిన్. అసలు ముందుగానే మనకి డిసీజెస్ రాకుండా లేకపోతే వచ్చే డిసీజెస్ ని ముందుగానే పసిగట్టి వాటిని రాకుండా కేర్ తీసుకోవడం ఇలాంటి జెనెటిక్ స్టడీస్ తోటి జీనోమిక్స్ తోటి సాధ్యమని, అంతేకాకుండా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్సే కాకుండా వాళ్ళు పుట్టి పెరిగిన విధానం, ఆహార అలవాట్లు, ఇతర అలవాట్లను స్టడీ చేసి మెడిసిన్స్ నిర్ధారించి సరిగ్గా పనిచేసేటట్టు వాళ్ళ హెల్త్ కండిషన్ బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేసేదే పర్సనలైజ్డ్ మెడిసిన్ అని ఆ వివరాలు అందించారు కేఎండ్హెచ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ డాక్టర్ హిమ, డాక్టర్ కళ్యాణ్. ఇది వాళ్ళ హెల్త్.